దీనిని తుంగ లేదా తుంగ ముస్తలు లేదా భద్ర ముస్తలు లేదా నాగర ముస్తలు అని తెలుగులో చాలా విచిత్ర పేర్లతో పిలుస్తూ ఉంటారు. ఇది పొలాల్లో బాగా పెరుగుతుంది. తుంగ ముస్తలు వరి పొలాల్లో కలుపు తీసే సమయాల్లో సేకరించవచ్చు. సాధారణంగా నీరు ఉన్న చోట గడ్డిపోచల సన్నని ఆకులతో ఏపుగా పెరుగుతుంది. తుంగగడ్డలలో ఎన్నో ఔషధ గుణాలు ఉన్నాయి. పూర్వం నుండి తుంగగడ్డలను భారతీయ సాంప్రదాయ వైద్యంలో విధివిగా వాడుతున్నారు. తుంగ సైపీ కుటుంబానికి చెందినది. దీని శాస్త్రీయ నామం సైప్రస్ రొటండస్. దీని నాట్ గ్రాస్ అంటారు ఇంగ్లీష్లో. తుంగగడ్డి ఎక్కడైనా తేమ ప్రదేశాల్లో కనిపిస్తుంది. వీటిని పీకితే తుంగగడ్డలు వస్తాయి. వీటిని తుంగ బొటికలు అంటారు. వీటిని పగలగొడితే సుగంధం వెదజల్లుతుంది. ఆ వాసన మానసిక ఉల్లాసాన్ని ఇస్తుంది. ఈ తుంగ బొటికలను మన పెద్దవారు ముక్కలుగా చేసి కొబ్బరి నూనెలో వేసి నానబెట్టి ఆ నూనెను తలకి రాసుకునేవారు. ఈ తుంగ బొటికలకు మన శరీరంలో ఉన్న వేడిని తీసివేసే శక్తి ఉంది. ఇది ఒగరు చేదు రుచిని కలిగి ఉంటుంది. సాధారణంగా తుంగగడ్డల కషాయాన్ని ఎలా చేయాలో చూస్తాం. ఒక స్పూన్ తుంగగడ్డల పొడిని 2 కప్పుల నీటిలో వేసి కప్పు మిగిలే వరకు మరిగిస్తే కషాయం తయారవుతుంది. దీనిని వడగట్టుకుంటే సరిపోతుంది. తుంగగడ్డల కషాయం తీసుకుంటే అరుగుదల శక్తి పెరుగుతుంది, గ్యాస్ సమస్యలు పోతాయి, రక్తాన్ని శుద్ధి చేస్తుంది మరియు కామెర్లు నయమవుతాయి. తుంగగడ్డల కషాయం తాగితే మెదడు ఆరోగ్యంగా, జ్ఞాపక శక్తి మెరుగవుతుంది. ఇది మన శరీరంలో వేడిని తగ్గిస్తుంది. తలనొప్పి బాధిస్తుంటే తుంగగడ్డలను నూరి పేస్ట్లా చేసి దీన్ని నుదుటికి నొసలకి రాయడం వలన వెంటనే తలనొప్పి తగ్గిపోతుంది. బట్ట తలపై వెంట్రుకలు మొలిపించే శక్తి కూడా ఈ తుంగగడ్డలకు ఉంది. తుంగగడ్డలను పేస్ట్లా నూరి దీనిని నువ్వుల నూనెలో వేసి తక్కువ మంటపై మరిగించి ఆ నూనె మిగిలే వరకు ఉంచాలి. అలా మిగిలిన నూనెని చల్లారాక వడగొట్టి ఒక సీసాలో భద్రం చేసుకుని రోజుకి 3 సార్లు బట్టతలపై రాస్తూ ఉంటే వెంట్రుకలు రావటం మొదలవుతాయి. ఈ ఆయిల్ ను చుండ్రు సమస్య ఉన్నవారు రాసుకుంటే చుండ్రు సమస్య పోయి జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. ఈ రోజుల్లో చర్మ అందానికి అనేక రకాల క్రీములు వాడుతున్నారు. వాటి వల్ల సైడ్ ఎఫెక్ట్స్ వస్తున్నాయి. కానీ తుంగగడ్డలతో ఇలా చేస్తే మీరు అందంగా తెల్లగా మారుతారు. తుంగగడ్డల పేస్ట్ ను చర్మానికి రోజు రాసుకుంటే చర్మాన్ని అందంగా తెల్లగా మారుస్తుంది. చర్మ రంగును మార్చే శక్తి తుంగగడ్డలకు ఉంది. తుంగగడ్డలను పేస్ట్లా చేసి దీనిని 1 స్పూన్ మోతాదుగా పాలల్లో వేసి మరిగించి తాగితే శరీరంలో రోగనిరోధక శక్తి పెరుగుతుంది. అలాగే పొట్ట సంబంధిత వ్యాధులు బాధిస్తుంటే 200 ml ఆవు పాలల్లో తుంగగడ్డలను నలగొట్టి అందులో వేసి మరిగించి తాగితే పొట్ట సంబంధిత వ్యాధులు తగ్గిపోతాయి. చిన్నపిల్లలకు విరోచనాలు ఇబ్బంది పెడుతుంటే పిల్లలకు పాలిచ్చే ముందు బ్రెస్ట్ యొక్క నిపల్స్ కి తుంగగడ్డల పేస్ట్ ను అప్లై చేసి పిల్లలకు పాలిస్తే విరోచనాలు తగ్గిపోతాయి. జలుబు, దగ్గు, జ్వరానికి మరియు డయేరియాకి కూడా 3 గ్రాముల తుంగగడ్డల పొడిని పాలల్లో వేసి రోజుకు 2 సార్లు తాగాలి. తుంగగడ్డలను సేకరించి ఎండించి పొడి చేసి స్నానం చేసే గంట ముందు మంచినీటితో కలిపి శరీరానికి లేపనం చేసుకుని మర్దనలాగా చేసుకుని ఎండాక స్నానం చేస్తూ ఉంటే శరీరం అంతా సుగంధ భరితంగా పరిమళాలను వెదజల్లుతుంది. శరీర దుర్వాసన పోయి మంచి సువాసన వస్తుంది. శరీరంపై ఉండే క్రిములను చంపి శరీరం ఆరోగ్యంగా ఉండేలా చేస్తుంది. బాలింతల చనుబాలు వృద్ధి అవడానికి తుంగగడ్డలు ఎంతో సహాయం చేస్తాయి. తుంగగడ్డల పొడిని నీటిలో కలిపి బ్రెస్ట్ కు అప్లై చేసి అరగంట తర్వాత కడుక్కుంటే చనుబాలు వృద్ధి అవుతాయి. రక్త విరోచనాలు అవుతూ ఉంటే తుంగగడ్డల పొడిని 1 గ్రాము మోతాదులో తీసుకుని మంచినీటితో 2 పూటలా తీసుకుంటే అధిక వేడి తగ్గి రక్త విరోచనాలు కట్టుకుంటాయి. 50 ml పాలు తీసుకుని దీనికి 3 రెట్లు నీళ్లు చేర్చి అందులో 20 తుంగగడ్డలు నలగొట్టి వేయాలి. పాలు మిగిలే వరకు మరిగించి ప్రతి 3 గంటలకు తాగిస్తే పిల్లలకు వచ్చే విరోచనాలు తగ్గిపోతాయి. కీళ్ల వాపుతో బాధపడేవారు తుంగబొటికల కషాయం 60 ml కి 1 స్పూన్ అశ్వగంధ చూర్ణం కలిపి రోజుకు 3 సార్లు తాగితే మంచి ఫలితం ఉంటుందని నిపుణులు చెప్తున్నారు. వాంతులవుతూ ఉంటే తుంగబొటికలు లేదా గడ్డల కషాయం తాగితే మంచిది. దగ్గు బాధిస్తుంటే ఎండిన తుంగగడ్డలు మరియు మిరియాలు కలిపి చూర్ణంలాగా చేసి మిశ్రమాన్ని తీసుకోవాలి. తుంగగడ్డల పేస్ట్ ను చర్మ వ్యాధులకు అప్లై చేస్తే తగ్గుతాయి. చైనాలో తుంగగడ్డి మొక్కను క్యాన్సర్ నివారణకు ఔషధంగా వాడతారు. తుంగగడ్డలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి. గాయాలు, పుండ్లపై దగ్గరలో ఉన్న తుంగగడ్డలను పీకి
దాన్ని నలగొట్టి ఆ పేస్ట్ ను గాయాలు పుండ్లపై అప్లై చేస్తే ఈ గాయాలు పుండ్లు మానిపోతాయి.